సో ఎల్లా హోటల్ దగ్గర రద్దీ రద్దీగా ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. సో లోపలైతే మీటింగ్ జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా డిక్లేర్ అంటే ఎవరు సీఎం క్యాండిడేట్ అనే దాని మీద ఇంకా లోపల మీటింగ్ కొనసాగుతూనే ఉంది, ఇంకా క్లారిటీ రాలేదు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎల్లా హోటల్లో చుట్టుముట్టారు. సో మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా కూడా అధిష్టానానికి సంబంధించి అధిష్టానం నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది నిర్ణయిస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మన ముందు టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ గారు ఉన్నారు. సో ఆయన అడుగుదాం, ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంది, ఈయన అభిప్రాయం ఏంటో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది మీరు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఆ విధంగా కష్టపడ్డారు వచ్చారు. ఎస్, ఏంటన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి విషయం వచ్చేసరికి గతంలో కూడా దీని మీద చాలా వార్తా కథనాలు వచ్చాయి, ఒకరికిస్తే ఒకరు ఇబ్బంది పడే అవకాశం ఉంది, నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం. అది అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్నది కూడా తెలిసిన విషయమే. సో ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? అంతర్గత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉందనేది వాస్తవం. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో వారి అభిప్రాయాలు చెప్పడానికి ప్రజాస్వామ్యం అవసరం. లేదు టీఆర్ఎస్ పార్టీ లాగా నువ్వు కూసో, నేను లేవు, నేను చెప్పింది వేదం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఇది బడుగు బలైన వర్గాల పార్టీ. ఈ పార్టీలో అన్ని వర్గాలకు కులాలకు అతీతంగా న్యాయం చేసే పార్టీ. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సమకాలీనటువంటి నిమన జాతుల వాళ్ళకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, పార్టీకి పనిచేసినటువంటి కష్టకాలం ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అన్ని వర్గాలకు సముచితంగా న్యాయం చేసే పార్టీ. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో 69 సీట్లు వచ్చినటువంటి 60 సీట్లు ఈరోజు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాం. మీ అందరికీ మా శిరస అభివందనం జరుపుతున్నాం. అదే మాదిరిగా ముఖ్యమంత్రి ఎవరు అనే విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎల్పీ అనేది ఉంటుంది, అంటే అసెంబ్లీ లెజిస్లేటివ్ కమిటీ కూర్చొని అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎవరైతే బాగుంటుంది అనేది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిర్ణయం, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో ఒక భాగం, అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే పార్టీ కాదు ఇది. అందరు కూర్చొని ఎవరైతే బాగుంటుంది, పరిపాలన విధానం మీద ఎవరికి అవగాహన ఉంది, మరి ఎవరి వల్ల రాష్ట్రం ఈ అధికారంలోకి వచ్చినాం అనేది పార్టీ స్పష్టంగా క్లుప్తంగా చర్చిస్తుంది. కానీ మీ పార్టీలో అందరూ సీఎం క్యాండిడేట్లే, ఒకరికి ఇస్తే ఒకరి ప్రాబ్లం ఈ అని అని ప్రచారంలో కూడా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పదే పదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో నిజంగానే మరి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒకరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఈరోజు మాకు తెలిసింది ఏంటంటే అందరు ఒక తాటిపైకి వచ్చేసి ఒక నిర్ణయానికి వచ్చారని మాకు తెలిసినటువంటి సమాచారం. ఓకే, నేను ముందే చెప్పాను కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని. అది ఎందుకంటే నా అభిప్రాయం పలానా వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను చెప్పడంలో ధర్మం ఉంటుంది. ఇవ్వాలన్నా ఇయ్యద్దా అనేది కేపబుల్ కాదా అనేది అధిష్టానం తిరిగి తీసుకుంది. దిస్ ఇస్ నేషనల్ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నది కదా, ఇవి ఏ రాష్ట్రంలో, 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రిని నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు బీజేపీ కూర్చుంటే అది తీసుకొని నిర్ణయం తీసుకొని వాళ్ళ బీజేపీ అధ్యక్షుడికి పిఎం ప్రధానమంత్రికి పంపిస్తారు. వాళ్ళ పార్టీ సిస్టమ్లో ఏ రకంగా ఉందో కాంగ్రెస్ పార్టీ అదే ఉంది. టీఆర్ఎస్ పార్టీలో అంతా దొరల పార్టీ, అది వాడు నిర్ణయం తీసుకుని వాడని చేసుకున్నారు. అక్కడెక్కడ ప్రజాస్వామ్యం ఉంది? దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేసిండా? ఈరోజు మేము పార్టీ అనుకుంటే అవసరం అనుకుంటే ఒక దళితుడు ముఖ్యమంత్రిని చేస్తుంది, అవసరం అనుకుంటే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తుంది, అవసరం అనుకుంటే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి నాయకుల ముఖ్యమంత్రి చేసే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కూడా ఈరోజు మా శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా తీర్మానం చేసి శాసనసభ్యుల అంగీకారం మేరకే ఇప్పుడు నిర్ణయించబడింది. అంతే కదా ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో అందరూ ఏమనుకున్నారు, పలానా వ్యక్తి అవుతారని చెప్పేసి అభిప్రాయం తీసుకున్నారు. అంటే జనాలు చెప్పిండ్రు, కానీ కర్ణాటకలో ఏమైంది, శాసనసభ్యుల అభిప్రాయం మేరకు తీసుకున్న తర్వాత సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, డీకే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. శాసనసభ్యుల నిర్ణయం మేరకే అధిష్టాన నిర్ణయం తీసుకుంది. కానీ కర్ణాటక తరహా 2.5 సంవత్సరాలు అలా ఇలా ఇక్కడ కూడా అట్లేముంది, అది అట్లేముండదు, ఆ సమయం దాటిపోయింది. అంటే ఒకప్పుడు జరిగింది కావచ్చు, ఇక్కడ ఉన్నది ఇక్కడున్నది దేశంలో రాహుల్ గాంధీ గారు, ఒక ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఒక మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని మరిసి ఒక్కళ్ళకి ఇస్తారు తప్ప, ముగ్గురికి ఇచ్చేసి గతంలో జరిగినటువంటి అనుకున్న నిర్ణయాలకు అనుగుణంగా చేసి తప్ప మాత్రం చేయదు కాంగ్రెస్ పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఓకే, వేణుగోపాల్ గారు, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఒక సమస్య ఒకటి వెంటాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీని. సో అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి యొక్క స్ట్రాటజీ
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఉపయోగించే అవకాశం లేదంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 39 వచ్చాయి. మీరే అన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ పార్టీ ఒకటి అని. ఆల్రెడీ వాళ్ళకి 8 ఉన్నాయి, ఎంఐఎం 7 ఉన్నాయి. సో మొత్తం అన్ని కూడగలుపుకుని మీ దగ్గర నుంచి ఒక 10 లాగేస్తే, ఓ 10-12 లాగేస్తే, అంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టి పెట్టుకుని చేస్తే ఈ ప్రక్రియ ఏమైనా జరగబోతుందా? అట్లాంటిది ఏం జరగదు ఇక్కడ. ఇక్కడ అట్లాంటిది జరగదు. ఇక్కడ ఉన్నది పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి నిర్ణయాలు జరగవు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి శాసనసభ్యులు కూడా వెనక పోరని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అని ఇలాంటి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఈ నాయకుడు అయితే మనకు చేయగలుగుతాడు. ఈ నాయకుడు ఏమైనా మనకు ఈ రాష్ట్రంలో మనకు సీట్లు వచ్చాయి, 60-65 సీట్లు వచ్చాయి, అధికారంలోకి వచ్చినామని చెప్పేసి శాసనసభ్యులకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకో రకంగా నిర్ణయం తీసుకోరు. ఇక్కడ నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసం ఉంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం విశ్వాసం ఉంది. కానీ అలాంటి తప్పిదాలు మాత్రం జరగాయి. అలాంటి నిర్ణయాలు తీసుకోరనేది స్పష్టంగా కేసీఆర్ గారికి ముందే తెలిసిపోయింది. కేసీఆర్ గారు బిల్లా భిత్ర చదువుకొని 2 కార్లలో కాన్వాయ్ లేకుండా పోయిండు. ఒకవేళ అలాంటి చేసేది ఉంటే ముందు జాగ్రత్తగా మా కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకున్నది. ఇలాంటి చేస్తాడని చెప్పేసి మా కర్ణాటక నుంచి డీకే గారు వచ్చారు. కేంద్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలు సహస కర్ణాటకలో ఉన్న మంత్రులు కూడా బాధ్యత తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఉందని ఎట్లా అంటావు? ఇప్పుడు ఇది నేషనల్ పార్టీ అండి. నేషనల్ పార్టీ అనుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను బలంగా తోడుగా పంపిస్తారు. ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఉప ప్రాంతీయ పార్టీ కాదు కదా, నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ అనుకున్నప్పుడు అందరు ఇన్వాల్వ్మెంట్ కదా, ఇంటి పార్టీ కాదు ఒకటి, అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఇలా ఫలానా వ్యక్తి కాదు అంటే దేశం అందరూ వచ్చి కూర్చుండి అట్లా కాదు నాన్న ఇట్లా చేసుకొని చెప్తారు. అంతేగాని దూరం పోయి తప్పుదారు పట్టించే పాత్ర చెయ్యరు. ఇక్కడ ఉన్నది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అది మర్చిపోవద్దు. ఆయన కాదని కేంద్ర నాయకత్వం కాదని శాసనసభలు ఆ నిర్ణయం తీసుకోరు. హోమ్ మినిస్టర్ అవుతారు అనేది కూడా మంచిదే కదా, మంచిదే కదా. తప్పేముంది? ఒక గిరిజన మహిళ, ఒక గిరిజన కష్టకాలం ఉంది, పోరాటం చేసింది, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకురాలు, పేదల పక్షం కోసం పోరాడు నాయకురాలు, పేదల పాలిన గుండె చప్పుడు, ఒక ధైర్యము, మహిళలకు తోడుగుండే తత్వము, కష్టకాలంలో ఈ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యల మీద, ఏ ఇంట్లో పేదవాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద తక్షణమే వెళ్ళి తన వంతు సాయం చేసి అండగా నిలిచిన నాయకురాలు, ఒక ఉద్యమ నేత, ఒక పోరాటంలో యోధురాలు, అసంటి అక్కకు ఇవ్వడంలో తప్పేముంది? తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తుంది. ఫైనల్గా 6 గ్యారంటీలు సకాలంలో అమలయ్యే అవకాశం తప్పకుండా అవుతుంది. ఎందుకు? ఈరోజు కర్ణాటకలో అమలైనాయి. అదే మాదిరిగా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నదో తప్పకుండా అమలవుతుంది. ఏకకాలంలో ఇప్పుడు సంవత్సరానికి ఏదైతే ఉన్న ఉద్యోగ మన ఉద్యోగ క్యాలెండర్ ఉండదు, జాబ్ క్యాలెండర్ ఉందో, 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలం నిర్మించని చెప్పినా నోటిఫికేషన్ ఇస్తానని ఇచ్చుడే. ఎందుకంటే ఇది ఇచ్చి రాహుల్ గాంధీ గారు చేసేది లేదు. తర్వాత ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిందటువంటి పార్టీ ప్రభుత్వం ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకకాలం రైతు రుణమాఫీ చేస్తానంటే తొలి సంతకం అంటే తొలి సంతకం పెట్టాడు. ఇదే మాదిరిగా ఏకకాలం 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో తొలి సంతకం కాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా తొలి సంతకం పెడతాడు. తర్వాత సంవత్సరం ఏదైతే తొలి మన సంవత్సర క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అయితే 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే నోటిఫికేషన్ వస్తుంది. ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది. ఈయనకి ఇచ్చినా వెనకకు రాదు. ఇస్తానది తెలంగాణ ఇచ్చింది. ఈరోజు నిరుద్యోగం కాపాడేది కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ళం కాపాడేది కాంగ్రెస్ పార్టీ, అన్ని కులాలను ఈరోజు అన్ని జాతులను కాపాడే పార్టీ, బడు బలిన వర్గం కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ.